జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని వీధి వ్యాపారులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెక్మా వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వడ్డీ కట్టుకున్న సమస్య ఉంది. దయచేసి అందరూ ఈ శుభ సందర్భంలో 10,000 రూపాయలు మనకు స్టెప్ బై స్టెప్ వస్తాయి కాబట్టి అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. आर्थिक बल ఈ సందర్భంగా కోర్సు ప్రతి ఒక్క విక్రయదారునికి 10,000 రూపాయలు లోన్ రుణం రూపంలో ఇచ్చి వాటిని తిరిగి చెల్లించే వారికి వడ్డీ మాఫీ చేసే అవకాశాన్ని కల్పించింది. కాబట్టి మన దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1,800 మందికి మనము గుర్తించడం జరిగింది. ఈ మనము చేసిన ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క వీధి విక్రయదారులు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మీరు తీసుకున్న లోన్ ఏదైతే ఉందో 12 నెలల్లో ఖచ్చితంగా కట్టుకున్నట్లయితే మరొకసారి మళ్ళీ 10,000 రూపాయలు కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు కాబట్టి ఈ 10,000 రూపాయలు అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే తక్కువ ఖర్చులో ఎక్కువ తెచ్చుకొని మళ్ళీ దాన్ని రొటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఫైనాన్స్ కూలీనారు కూడా మీ ఫోటో అట్లా ఇస్తే మీరు మీ ఖాతాలో పడిపోతాయి 10,000 రూపాయలు అనేవి. ఆ 10,000 అనేది మళ్ళీ మనం ప్రతి నెల మళ్ళీ కట్టుకోవాలి. ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క వడ్డీ రేటు ఉంటుంది. మహా అయితే మన బ్యాంకులో అయితే 860 రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన ఉంటుంది. వేరే బ్యాంకులో కూడా మా 900 వరకు ఉండొచ్చు. మీరు ఎంత కట్టినా ఈ వడ్డీ అనేది మాత్రం మాఫీ అనేది జరుగుతుంది. అసలు మాత్రమే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వడ్డీ అనేది 6 నెలలకు ఒకసారి మీరు కట్టిన దానిలో వడ్డీ అనేది మీ ఖాతాలో మళ్ళీ వెనక్కి జమ కావడం జరుగుతుంటుంది. చాలామంది ఇస్తుంది సార్. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు జనరేట్ చేస్తారు సార్. ఆన్లైన్లో జనరేట్ చేస్తున్నాం అందరికి. స్టార్టింగ్ ఇచ్చింది మనం మేము అంటే ఆన్లైన్లోనే మనం జనరేట్ చేస్తాం. బ్యాంక్ సార్ పోతే ఎవరికైనా దొరికి మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాం.